బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ అరెస్టులు మొదలైనట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరు తెలుగు వ్యక్తులను ఈడీ అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డితో పాటు వినయ్ బాబు అనే మరో వ్యక్తిని కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది ఈరోజు. దీంతో వీళ్ళిద్దరిని రిమాండ్ కు తరలించిందన్నారు. వీరిలో శరత్ చంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయి రెడ్డి గారికి దగ్గరి బంధువు, అంటే ఎంపీ అల్లుడికి శరత్ స్వయాన అన్న అన్నమాట. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అరెస్ట్ల పర్వం మొదలైనట్టుగా కూడా తెలుస్తుంది. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇక దీన్ని ఏపీ సర్కార్ కు అటాక్ చేస్తూ యెల్లో మీడియా దొరికిందిరా పంట అనుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ యెల్లో మీడియా చేస్తున్న కథనాలకు బ్రేకులు పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇక్కడ ఈ సభ్యులకు, దొరికిన సభ్యులకు కావచ్చు, ఇతర లిక్కర్ స్కామ్ లో విచారణ అవుతున్నాం, ఏదైనా కానీ దీని రెండింటికి సంబంధం లేని దానికి కూడా సంబంధం కలుపుతున్న వ్యక్తులు యెల్లో మీడియా వాళ్ళు. అయితే దీనికి సంబంధించిన కథనాలు, సాధారణంగా ఎవరినైనా పేర్లు కాస్త కుస్తో బలం ఉంటే ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు, విచారణకు హాజరు కావాలి, విచారిస్తారు, దాంట్లో తప్పేమీ లేదు. ఆ తర్వాత విచారణ అనంతరం నిర్దోషులుగా బయటకు వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా కూడా జరుగుతాయి. కానీ దీన్ని హైలైట్ చేస్తూ ప్రజల్లో భ్రమను కలిగిస్తూ ఏదో జరిగిపోతుంది, ఏపీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు అనడం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్కు దీన్ని అటాచ్ చేస్తూ మాట్లాడడం కూడా అంత కరెక్ట్ కాదన్న విషయం తెలుస్తుంది. స్వయాన బంధువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ ప్రభుత్వం వేరు, సొంత జీవితం వేరు. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి పెద్దలకు అటాచ్ చేయడం అయితే కరెక్ట్ కాదనే వాదన కూడా బలపడుతుంది. ఏదేమైనప్పటికీ తాజాగా మాత్రం ఇది దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. కేంద్ర పెద్దలు దీనిపై చాలా రోజుల నుంచి కూడా గురిపెట్టి కూర్చున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఫోకస్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరి ఈ కేసు ఎటు తిరుగుతుంది, ఏ మలుపు ఎటు గాయపరుస్తుంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో. చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. ఈ వీడియో అసలు లైక్ కొట్టండి, తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియపరచండి.